జూన్ 4 తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంచి పరిపాలన జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని జూన్ 4 తర్వాత వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు లక్ష్మీ పార్వతి. తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో నందిమూరి తారకరామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వసంత కొనియాడారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును ఉద్దేశపూర్వకంగా గత వైసీపీ ప్రభుత్వం పేరు మార్చడం దారుణమన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మరల ఎన్టీఆర్ యూనివర్సిటీగా నామకరణం చేసి తీరుతామన్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఈరోజు ఇబ్రహీంపట్నంలో నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలుగు జాతి ప్రజలందరూ తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారిని మర్చిపోదు ఈ జాతి. ఎందుకంటే తెలుగు జాతి ఆ రోజు ఢిల్లీలో ఏ రకమైనటువంటి విలువ మర్యాద గౌరవం గుర్తింపు లేని రోజుల్లో తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నినదించి పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు తొలిగా సంక్షేమం అనే పదాన్ని తెలియపరిచి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండుగా తెలుగు జాతిని ఏకం చేయడమే కాకుండా పేద ప్రజల సంక్షేమాన్ని కొత్త నాయకత్వాలని బడుగు బలహీన వర్గాల నాయకత్వాలని రాష్ట్రంలో తొలిసారిగా బయటకు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తప్పకుండా వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చూపించిన బాటలోనే వారి ఆశయ సాధన కోసం నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఇబ్రహీంపట్నం